అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిమగిరిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర నేడు అంటే మే 10 ప్రారంభం కానుంది. ఏట అక్షయ తృతీయ రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర 6 పాటు కొనసాగుతుంది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయ శ్రేణులో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. దీపావళి మర్నాడు యమద్వితీయ అంటే కార్తీక మాసం రోజున మూసివేసిన ఈ 4 ఆలయాలు అక్షయ తృతీయ అంటే వైశాఖ శుక్ల తదియ రోజున తెరుస్తారు. శీతాకాలంలో మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో 6 తర్వాత అశేష భక్తుల సందర్శనార్థం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి శుక్రవారం తెరుచుకునున్నాయి. ముందుగా కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు పూజాదికాల కోసం ఉదయం 7 తెరుచుకున్నాయి. గంగోత్రి ఆలయం 12:20 తెరవనున్నారు. చార్ధామంలో భాగమైన బద్రీనాథ్ ఆలయం 12 తెరుచుకోనుంది. బద్రీనారాయణుడు దర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ మీడియా ప్రతినిధి హరీష్ గౌర్ వెల్లడించారు. ఇక కేదారేశ్వర ఆలయాన్ని 20 పుష్పాలతో అలంకరించారు. అంతకుముందు 47 దూరంలో ఉన్న ఉకిమఠలోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలందుకున్న కేదారేశ్వర పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్ష లేకుండా కాలినడకన భుజాలపై మోసుకొని కేదార్నాథ్ చేరుకున్నారు. ఆలయాన్ని మూసివేసిన తర్వాత 6 పాటు ఉకిమఠ్లోని ఆదిదేవుడికి పూజలు నిర్వహిస్తారు. అటు చార్ధామ్ యాత్ర ఆరంభ సూచకంగా గురువారం రిషికేశ్ నుంచి 135 వాహనాలతో దాదాపుగా 4,000 భక్తుల బృందం బయలుదేరి వెళ్ళింది. ఈ ఏడాది చార్ధామ్ దర్శన కోసం యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నట్టు ఉత్తరాఖండ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ వెల్లడించారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం పక్కగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చార్ధామ్ ఆలయాలు శైవ వైష్ణవులతో పాటు జీవనదులు గంగా, యమునలకు ప్రత్యేకంగా ఉంటాయి. ఆధ్యాత్మికత అంతకు మించిన ప్రకృతి రమణీయత సందర్శన కోసం ఎంత క్లిష్టమైనప్పటికీ యాత్రికులు వస్తుంటారు.